కడప జిల్లా ప్రొదుటూరు ఆసుపత్రిలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతూ ఇల్లు కడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ఉందని ఉద్యోగులు యూనియన్ నాయకులు శివకృష్ణ డిసిహెచ్ఎస్ రామేశ్వరుడు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొదుటూరు జిల్లా ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో వారిని కలిశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలలుగా, ఇటీవలే రిక్రూట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 8 నెలలుగా, గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 నెలలుగా, కోవిడ్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని డిసిహెచ్ఎస్ కి తెలిపారు. అందుకు డిసిహెచ్ఎస్ మాట్లాడుతూ, కొందరు ఆఫీస్ ఉద్యోగులు తప్పిదం వల్ల మీ అందరికీ జీతాలు లేట్ అయ్యాయని, తొందరగానే జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్ రమేష్ నాథ్ డిసిహెచ్ఎస్ గా సూపరింటెండెంట్ గా ఉన్నప్పుడు ఈ గ్రేడ్ పడిపోయి 54 మంది ఉద్యోగులు తొలగించాను. ఈ రోజు ఏపీఎస్ గ్రేడ్ రాష్ట్రంలో 3వ ర్యాంకులో ఉన్న ఆసుపత్రి బి గ్రేడ్ పడిపోయి ఉద్యోగుల పరిస్థితి సార్ మీరు చెప్పించుకోండి సార్. మేము ఉండబడుతున్నాం. మీకు ఉద్యోగ మేము ఉద్యోగుల జీతాలు రాలేదు సార్ అంటే దాన్ని మేము సార్ ఒక్క నిమిషం సార్ జీతాలు రావడం లేదని మీ దృష్టికి తీసుకొచ్చి నాకు తెలియదు అంటే తెలియదు అంటే సూపరింటెండెంట్ మేము ఉండాలి సార్. తెలియదు అంటే ఎట్లా సార్? అది అసమంజసమైన పాయింట్. ప్రజల్లో మన మీద నమ్మకం సన్నగిళ్ళకు ఉంటే మా ఉద్యోగులందరూ కూడా సంతోషమే. మీతో పాటు మా అందరికి సంతోషమే. కానీ ఎక్కడ సన్నగిళ్ళు అంటే పాత అయిపోయి పాత ఊపి నా దగ్గర ఉన్నాయి సార్. ఇచ్చిన 2-3
ఒకవేళ రాకూడదని కోరుకుంటాం సార్. మీరు విషయాలు పెద్దవాళ్ళు, మీకు దృష్టి ఏంటంటే నాకు జస్ట్ బ్రీఫ్ ఇవ్వండి, నేను పోయి సూచించి సార్. మూడు సార్ కోవిడ్ లోపు టైం అయిపోవచ్చు సార్. సంవత్సరం నుండి జీతాల వల్లే తీసేసాం సార్. టైం అయిపోయింది, మాకు సమానం కాదని చెప్పేసి అయిపోయింది సార్. సెప్టెంబర్ తో అయిపోతుంది. అయిపోతే తర్వాత మీకు మీకు కాంట్రాక్ట్ తర్వాత విశేషం లేదు. ఆ రోజు టర్మినేట్ చేసినప్పుడు 11 వేసాం, 12 వేస్తే ఒక్కటి సార్ సార్ జీతాలు ఇమ్మీడియట్గా కరెక్ట్లో ఇస్తుంది కాబట్టి మీ దాటికి పోదు అని బెనిఫిట్ ఇచ్చేస్తాము. దాని నుంచి అపోహ పెట్టుకోవద్దు. ఒకటి సార్ సార్ చెప్పండి, తప్పు పడిందంట ఒకటి ఏ జూన్ వచ్చింది అంటే ఆఫీస్ లో తప్పు జరగడం వల్ల ఇన్ని నెలలు మనకు లేట్ సిస్టర్. నాకు 3 మంత్స్ పడింది, తప్పు పడితే ఎట్లా పడుతుంది అని అబ్బాయి చెప్తున్నాను సార్. సార్ ఆఫీస్ వాళ్ళకి చిన్న తప్పే, మాకు అన్నం సార్ కడుపుకు, అది ఆలోచించండి. ఇప్పుడు ఈ జీతంతో మేము బతకాల కాబట్టి అది ఆ తప్పును ఈ మా కడుపు కూడి కుట్టే ప్రయత్నం చూస్తాను. ఇవన్నీ రిక్వెస్ట్ లెటర్ అంతా నాకు అవసరం లేదు. నియర్ గా ఏం జరిగింది, ఎంతమంది రావాలి నాకు ఐడియా ఉంటుంది. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా పట్టణంలో ఉంది, ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇప్పుడు 2 నెలలకు వచ్చింది. ఏమండి మీకు సర్వీస్ ఇస్తే కదా పని చేసుకునేది. శానిటేషన్ వర్కర్స్ 16,000 జీతం 2 నెలలు పెండింగ్ ఉంది సార్, ఇవ్వలేదు సార్. దాన్ని అది మేము సార్ చూసి చేస్తే కాంట్రాక్టర్ని అడగని అంటాను. మేము ఎవరిని అడగాలి? రిలేషన్ అధికారి సారే కదా, దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కదా. అంతా స్టేట్ వైడ్ ఉంది కమిషన్. అయితే మీరు ఇంకా గవర్నమెంట్ క్లియరెన్స్ కావాలి, అది క్లియరెన్స్ లేక మీకు ఇచ్చేస్తాను. క్లియరెన్స్ ఏం లేదు సార్, 1,16,000 వేసినారు, 1,00,000 జీతం వేసినారు. టెండర్ ఫైనల్ అయినప్పుడు ఎంఓయూ ఒప్పందం జరిగినప్పటి నుండి 2 నెలలు పెండింగ్ ఉంది వేతనం. ఏదో ఒక యూనిట్ లో ఒక జిల్లాలో ప్రాబ్లం ఉంది. ఈ జిల్లాలో ఉంది సార్, మన ఆసుపత్రి. మాకు మీరే పెద్ద సార్ సార్ మీరు పెద్ద సార్ తెప్పేయాల్సిన మీరే. మాకు దేవుడే మాకు గురుదేవుడు అడుగుతాను ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టి తీసుకోపోతాను. ఒకసారి 2 సార్లు అడిగితే సార్ అవుతాయి, ఒకే సార్ కాకపోవచ్చు. సరే సార్, వీళ్ళకి 9 నెలలు అయింది సార్. చెప్తాను విషయం అయితే సార్ చెప్పలేడు, ప్రస్తుతానికి కలెక్టర్ కూడా చెప్పలేడు, సిఎస్ దగ్గర
అయితే నీకు కావాల్సిన దిశల గురించి కోవిడ్ వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది మీకు పాయింట్స్ ఇచ్చి మన తర్వాత ఫ్యూచర్ లో రిక్రూట్మెంట్ ఏదైనా తీసుకుంటామని అన్నారు. ఆ పాత్ర దాదాపు సిక్స్ మంత్స్ మీకు 6 పాయింట్.